మార్నింగ్ సుధా, ఈరోజు మనము పాడైపోయిన గడియారాలని మనము వాటిని ఉపయోగించుకొని చక్కటి టీఎల్ఎంని ఏ విధంగా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను. చూడండి, ఈ గడియారము వర్క్ చేయడం లేదు, చిన్న రిపేర్ ఉందన్నమాట, ఇంకా పనిచేయదని చెప్పారు. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ పక్కన ఉన్న స్క్రూస్ ఉన్నాయి కదా, వీటిని నేను ఇప్పేశాను. ఇప్పేసేసి ఈ రెండింటిని విడదీసేసేసి వీటిని కూడా లోపల ఉన్న వీటిని కూడా తీసేసేసి దీని మీద చక్కగా ఒక చార్ట్ పెట్టేసేసి నేను ఒక టీఎల్ఎం తయారు చేశాను. ఇలా ఏమో ఒకసారి ఈ టీఎల్ఎం ఇది చూడండి, ఇదే గడియారము, నేను లోపలన్నీ తీసాను అన్నమాట. ఇక్కడ మేడం క్యూరీ బొమ్మని డ్రా చేసి కలర్స్ వేసి చక్కగా ఇక్కడ అంటించి ఆవిడ పేరు రాశాను. ఎట్లా ఉంది, బాగుందా? ఇది మనము అట్లా వ్యర్థం చేసుకోకుండా చక్కగా ఒక ఫోటో ఫ్రేమ్ని మనము తయారు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇది సివి రామన్ గారి ఫోటో డ్రా చేసి చక్కగా క్రేయాన్స్తో కలర్స్ వేసి నేను పెట్టాను. బాగుందా? బాగుందా? ఇది ఒక ఫోటో ఫ్రేమ్ చేస్తాను చూడండి, ఇది రామానుజన్ గారి ఫోటో పెట్టాను. ఇది కూడా అలాగే డ్రా చేస్తాను నేను, కలర్స్ వేసి క్రేయాన్స్ తోటి పెట్టాను. తర్వాత మెదడుకు సంబంధించి నాకు ఒక పిక్చర్ దొరికింది నాన్న, చక్కటి పిక్చర్ ఒకటి ఒక మ్యాగజైన్లో చూశాను, చాలా చక్కగా ఉందని చెప్పేసి నేను దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను. చూడండి, ఇది మెదడు, మెదడు లోపల భాగం ఈ విధంగా ఉంటుందన్నమాట ఫోటో ఫ్రేమ్. ఈ విధంగా నేను నేను తయారు చేశాను. ఇంకొకటి ఏం చేశానంటే ఒక రౌండ్ షేప్ గడియారం నాకు దొరికింది, ఆ గడియారంతో ఏం చేశానంటే ఈ విధంగా నాలుగు రకాల వృత్తాలని తయారు చేసి లోపల పెట్టాను. పైన అకరణీయ సంఖ్యలు అని చెప్పి మధ్యలో పూర్ణ సంఖ్యలు, తర్వాత పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు అని చెప్పి వాస్తవ సంఖ్యల్ని నేను టీఎల్ఎం కింద రాశాను. బాగున్నా ఇది? ఈ విధంగా నేను ఈ చార్ట్స్ని ఉపయోగించుకొని మీకు గడియారాలతోటి చక్కటి టీఎల్ఎంని తయారు చేశాను. మరి మీరు కూడా ఇలాంటివి ఏమైనా తయారు చేస్తారమ్మా? చేస్తాను మేడం. చేసుకొని ఈసారి ఇంకా ఏమన్నా ఉంటే గడియారాలు తీసుకొచ్చి మనం ఇలాంటి ఫ్రేమ్స్ని ఈసారి మీరు తయారు చేసుకొని చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ మేడం.